खाता 80,000 crore रैतु बंधु కేసీఆర్ అన్న ఆలోచన రైతుకు వస్తది, వస్తే మరి కౌశిక్ గెలుస్తాడు నేను ఓడిపోతా అని చెప్పి మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇలా నోటికాడికి వచ్చిన ముద్దను నోటికాడికి వచ్చి రైతు బుక్క పెట్టుకోబోతుంటే దాన్ని తన్నుకపోయిన గద్దల లెక్క కాంగ్రెస్ బీజేపీ నాయకులు దయచేసి రైతన్న హుజూరాబాద్ రైతన్న రైతు బిడ్డలు గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని ఈ సన్నాసులకు 30 తారీఖు నాడు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతున్నా. 2014 మునుపు ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హుజూరాబాద్ లో ఏ పల్లెల్లో కానీ ఉప్పలనే ఊరు కానీ చెల్గల్ కానీ ఇంకొకరు కానీ ఎట్లుండే ఆ రోజు కరెంటు పరిస్థితి ఎంత దారుణంగా ఉండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏదన్నా ఒక ఊరిలో ఒక పెద్ద మంది చచ్చిపోతే మన కులపోడో మన సుట్టపోడో లేదా మనకు తెలిసిన పెద్ద మనిషో చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ రోజుల్లో మనమే కదా బతిమిలాడుకున్నాం, ఫోన్ చేసి అన్నా మా ఊళ్ళో పెద్ద మంది చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని కాలేస్తందుకు పోతున్నాం, ఆడికెళ్ళి బాయికాడుకోవాలి స్నానం చేయాలి నీకు దండం పెడతా కరెంటు లేదు ఒక 15-20 నిమిషాలు నీ కాలు మొక్తా అన్న రోజులు యాదుకున్నాయా? నేను చెప్పింది నిజమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చినట్టు చెప్పండి. ఏముండే కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకు పోయి పాము గుట్టాలి, తేలు గుట్టాలి, నక్సలైట్ అని పోలీసుడు కొట్టాలి, ఆ దరిద్ర ప్రజలు మళ్ళా తెచ్చుకుందామా? ఆ అడ్డమైన దరిద్రాన్ని మళ్ళా నెత్తి మీద పెట్టుకుందామా? కాంగ్రెస్ అనే దరిద్రం మళ్ళా కావాలనా? ఫుల్లా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, దాసుకొని కూడా దాసుకుంటలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? రేవంత్ రెడ్డి కుల్లా అంటుండు. తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి చాలా చిన్న రైతులు ఉన్నారు, ఎవ్వలకు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఈ ముఖాలకు ఈ బీదోళ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చి తప్పు చేస్తుండు కేసీఆర్, పైసలు దండుగా పెడుతుండు. 3 గంటలు ఇస్తే చాలు, 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజుతే 3 ఎకరాలు వాడుతుంది అని రేవంత్ రెడ్డి అంటాడు. రైతుల కాడ 10 HP మోటార్ ఉంటుందా? ఉన్నదా? హుజూరాబాద్ లో ఒక్క రైతు దగ్గర చూపెడతారా? ఒక గంత తెలివి ఉన్నది వానికి రేవంత్ రెడ్డి అంటుంది. ఆడ ఒక్కడే అంటలేడు, ఇంకో మాట కూడా చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు. నిన్న మీరు చూసుంటారు, మేము వస్తాం, వచ్చేసినాం, ఇక గెలిచిపోయినాం, గద్దె మీద కూసుంటాం, కూసోని మరి రైతు బంధు ఎవరికి ఇస్తారు అని అడిగిండు ఆయన ఇంటర్వ్యూ చేస్తే. ఆయన ఏమంటాడు ఎరికేనా? ఏమున్నది? రైతుకు కొంత ఇస్తాం, కౌలుకి ఇస్తే కౌలు రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తే అసలు రైతుకి ఇయ్యం, అసలు రైతుకి ఇస్తే కౌలు రైతుకి ఇయ్యం. ఒక మాట ఆలోచన చేయండి, ఒక మాట ఆలోచన చేయండి. ఇట్లా చేస్తే ఏ ఒక్క రైతన తన భూమిని కౌలుకి ఇస్తాడా? నాకు రైతు బంధు రానే రాదనుకున్నాక కౌలుకి ఇచ్చోడు ఉంటాడా? మరి ఇంత అవలగల్లా కోటేస్తారా మీరు? ఇంత తెలివి తక్కువలో కోటేస్తారా? ఆలోచించుండ్రి. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి ఈ మాట అంటాడు, ఇంకో దిక్కేమో కర్ణాటకకి ఒక ఆయన తెచ్చుకున్నారు వాళ్ళు, ఆయన పేరు డికే శివకుమార్. ఈ పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి ఏమో 3 గంటలు అంటే ఆ పుణ్యాత్ముడు వచ్చి ఆయన చెప్తున్నాడు, మేము కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నాం, 5 గంటలు చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు రైతులకు అంటుండు. నేను అందుకే హుజూరాబాద్ లో ఉండే మా రైతన్నలను రైతు బిడ్డలను బటన్ ఒత్తే ముందు ఒకటే ఒక్కటి మీ నెత్తిలో పెట్టుకోండి, ఒకటే సమాధానం చెప్పండి, ఒకటే ప్రశ్నకు సమాధానం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. కరెంటు కావన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండద్దు, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. ఇది పక్క అనుమానం వద్దు మీకు. ఎందుకంటే చరిత్రలో మీరు చూస్తే స్పష్టంగా కనబడుతున్నది, ఏడేడ కాంగ్రెస్ ఉంటుందో ఆడ కరెంట్ ఉండదు. యాదికి లేదా మర్చిపోయినరా? అప్పుడే ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, అర్ధరాత్రి పోయి బాయికాడ నిలబడుడు, అప్పుడే మర్చిపోదామా? అన్ని గింత జల్దీ యాదాశ పోతుందా? ఆలోచన చేయండి. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని అలా పక్కన రాష్ట్రంలో కర్ణాటకలో గెలిపించుకున్నారు. దరిద్రానికి నేస్తం హస్తం, ఆ హస్తంని తీసుకుపోయి నెత్తి మీద పెట్టుకున్నారు. ఏమైంది కర్ణాటకలో? ఇలా చెంపలు చెంపలు వేసుకుంటున్నారు రైతులు. ఈ దరిద్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? ఉన్న కరెంటు వాయే అని చెప్పి బాధపడి ఇవాళ ఆఖరికి ఎండిపోతే చెరువులు, అందుకెళ్ళి ఎండిపోయిన చెరువులకెళ్ళి మొసళ్ళు బయటకు వస్తున్నాయి. ఆ మొసళ్ళు పట్టుకపోయి సబ్స్టేషన్ల కాడ ఎలక్ట్రిసిటీ అధికారుల మీద, విద్యుత్ శాఖ అధికారుల మీద మొసళ్ళ నిడిచిపెట్టే రోజులు వచ్చినాయి. ఆ దరిద్రం మనం తెచ్చుకుందామా? ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, ఇవాళ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, కుల్లా అంటున్నాడు ఆయన కూడా, రైతు బంధు దుబారా ఖర్చు అంటుండు, రైతు బంధు వేస్ట్,
అనవసరంగా ఇస్తాడు కేసీఆర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఇంకొక పుణ్యాత్ముడు ఉన్నాడు.